మార్కాపురం జిల్లా కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ బాలమురళి కృష్ణను డిమాండ్ చేశారు. పురపాలక సంఘం కౌన్సిల్ వారి అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశం నందు టీడీపీ కౌన్సిలర్లు మార్కాపురం జిల్లా కావాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించాలి అంటూ కౌన్సిల్ హాల్లో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసి కౌన్సిల్ సమావేశంను బాయ్కాట్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ అధ్యక్షతన పట్టణ కౌన్సిలర్లతో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలోనే టీడీపీ కౌన్సిలర్లు మార్కాపురం జిల్లా చేసే విధంగా తీర్మానం చేయాలంటూ చైర్మన్ బాలమురళీకృష్ణకు వాదనలు వినిపించారు. చైర్మన్ బాలమురళీకృష్ణ సమాధానమిస్తూ మార్కాపురం జిల్లా సాధన కోసం శాసనసభ్యులు కొందూరు నాగార్జున రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు నాలికొండయ్య వెంకట నారాయణ రెడ్డిలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా మార్కాపురం జిల్లా ప్రకటించలేదని, మన జిల్లా కోసం మేము రాజీనామాకు సిద్ధమని, మీ అందరూ కూడా సహకరిస్తే అందరం రాజీనామా చేద్దామని డిమాండ్ చేశారు. గౌరవ మున్సిపల్ చైర్మన్ గారిని, జిల్లా కోసం మనమంద మున్సిపల్ కౌన్సిలర్స్ మొత్తము రాజీనామా చేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన జిల్లా సాధించుకోవాలని మేము డిమాండ్ చేస్తే గౌరవ చైర్మన్ గారు మా ఎమ్మెల్యే గారిని కలవలేదని చెప్పి జేఏసీ వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యేని కలవలేదని ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సమంజసం? వాళ్ళకి జిల్లా అవసరం లేదా? మేము పత్రికాముఖంగా ప్రతిరోజు డిమాండ్ చేస్తూనే ఉన్నాము ఎమ్మెల్యే గారిని, మంత్రులను. పశ్చిమ ప్రాంతం ఇంత వెనకబడి ఉంది కాబట్టి మీరు జిల్లా చేయమని మేము డిమాండ్ చేస్తుంటే ఒకే మాట మీద సమాధానం చెప్తా ఉన్నాడు చైర్మన్ గారు. మా ఎమ్మెల్యేను కలవలేదు, అందువల్ల మేము జిల్లా కోసము మేము ప్రయత్నం ఓన్లీ కలెక్టర్కి ఇచ్చినామని అంటారు, కానీ మేము జిల్లా కోసము ఏం చేయలేదని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం.